గడ్డివా మీద వేసిన పరుపులా దిట్టంగా ఉన్నావే. 10 ఏళ్ల క్రితం పరిచయం అయి ఉంటే పర్మనెంట్ గా పెట్టుకునేవాడిని. తెల్లార్లు తాగుడు వాగుడేనా, ప్రేమించుకోటాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నావే నిన్ను? ప్రోగ్రామ్ మొదలెట్టే ముందు గంట కొట్టడం మన సెంటిమెంట్. అరే అక్కడ ఎవరు బిల్లు కొడుతున్నారా? అన్నాలు పెడతారే బాబు, పద పద పద. దీని సెంటిమెంట్ సిమెంట్ లో కలప, ఇదేం కావాలరా? దీన్ని పట్టుకొచ్చావు? లోకల్ టాలెంట్ బాసు. నీ బొంద నెయ్యాలు ఇట్టు వస్తున్నాయి ఏంట్రా? దొరికే ఆల్మట్ అయిపోతా. అరే ఇక్కడ ఎవరు లేరేంట్రా? ఎవరు లేకపోవటం మంచిది. దా తిందాం కూర్చో. ఇదేంట్రా తెయ్యాలు వెజిటేరియన్ తింటున్నాయి? చిన్నగా అవి ఇంటి ఆల్మట్ అయిపోతా. రే బెదరు, వాళ్ళ రాత్రికి ఇంకా తిండి సమస్య లేదురా. అవును హాయిగా తెల్లారితే మన మేడ మన కారు మన కావలసినన్నీ ఉంటాయి. అవును ఇదేంట్రా వాడు తెల్లారితే కారు మేడ అంటున్నాడు. ఏంటో బాసు నాకు చెవట్లే కాని మాటలు రావట్లేదు. రే బెదరు దయ్యాలు రాజు, దయ్యాల లోకంలోకి వెళ్ళి ఎవరికైనా వరాలిస్తాంటావా? అందరికి ఎందుకు ఇస్తాడురా, మళ్ళాగా బ్రహ్మాండంగా పాడేవాళ్ళకే వరాలిస్తాడు. ఒరే అసలు మనం దయ్యాల కోనకి వెళ్ళటమేంటో, దయ్యాల కోనలో పెద్ద మర్రి చెట్టు ఉంటావేంటో, ఆ మర్రి చెట్టుకి ఓ తొర్ర ఉంటావేంటో, ఆ తొర్రలో దయ్యాల సామ్రాజ్యం ఉంటావేంటో, అంతా విచిత్రం. అంటే వీళ్ళు దయ్యాలు కాదన్నమాట. నాకు ఇప్పుడే అర్థమైంది బాసు. అయితే వెళదాం పద. ఎక్కడికి?